మెదక్ పట్టణాన్ని హరితవనంగా మారుతామని ఆరవ విడత హారతహారం కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరవ విడత హారతహారం కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ హరితహారంలో 331,224 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంటింటికి మొక్కలు పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటాలని పేర్కొన్నారు. మెదక్ పట్టణం పచ్చదనంతో కాలుష్యం లేని నగరంగా ఉండాలని, అందుకే ఎక్కువ స్థాయిలో మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. అన్ని మొక్కలకు లెక్క ఉందని, సంరక్షణ కూడా అంతే స్థాయిలో ఉంటాయని తెలియజేశారు. బల్దియా నుంచి మొక్కల సంరక్షణకు 2 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. గట్టి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, రాజు, రుక్మిణి కృష్ణ, ఆర్కే శ్రీనివాస్, లక్ష్మి, ముత్యం గౌడ్, కళ్యాణి, మధుసూదన్ రావు పాల్గొన్నారు. నా మున్సిపాలిటీ తరఫున వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్త చట్టం ప్రకారం అన్ని వదలాలి, అన్ని గాలి వదలాలి, చెట్లకు వదలాలి, స్థలం వదులుకుని సెట్ బ్యాక్స్ అన్ని మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేయాలి. చేయకపోతే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. ఇవాళ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, ఇవాళ మున్సిపాలిటీ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, కలెక్టర్గా టాస్క్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు నిబంధనల విరుద్ధంగా వాళ్ళు నిర్మాణం చేస్తే, ఇవన్నీ ప్రొవిజన్స్ ఇవ్వకపోతే తప్పకుండా వాళ్ళు ఇబ్బందులు పడితే వాళ్ళు చూసేస్తాం. అది మున్సిపాలిటీ చేతిలో ఉన్నది, ప్రక్రియ చేసేటువంటి పరిస్థితి లేదు కూడా. కాబట్టి వాళ్ళందరూ విన్నవిస్తున్నా, ఇబ్బందులు పడకుండా వాళ్ళు కూడా చెత్త పెంపకం చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇంట్లోకి వస్తుంది, పూల చెట్లు పెడితే వాళ్ళకు దేవుని భగవంతుని ప్రార్థించుకోవడం కనీసం పూలు ఉరుగుతాయి.